ట్రైలర్ చూస్తే రెస్పాన్స్ చాలా బాగుంది సార్, ట్రైలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. అందుకే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఎస్ ఎస్ ఎస్, అదొకటి 1983 బ్యాక్డ్రాప్ స్టోరీ అన్నారు. ఆ బ్యాక్డ్రాప్లో చేయడానికి ఈ ట్రైలర్ ఈ పిక్చరైజేషను ఇవన్నీ చేయడానికి మీరు ఎంతలా హోంవర్క్ చేశారు సార్? అంటే హోంవర్క్ అంటే శ్రీకాంత్ జస్ట్ అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా కథ చెప్పేసాడు నాకు. ఓకే, సో కథ క్లియర్గా ఉన్నాం. ఓకే, కథలో ఎన్ని సీన్లు వస్తాయి, ఎక్కడొస్తాయి, ఇది డెఫినెట్గా రాజమండ్రి బ్యాక్డ్రాప్ శ్రీకాంత్ మనసులో. నాకు రాజమండ్రి అనే పేరు చెప్పకుండా టోటల్గా మనం ఒక ఊరు, ఒక విలేజ్, ఒక పల్లెటూరు, ఆంధ్రప్రదేశ్ అరకు లాంటి ప్లేస్కి వెళ్దాం, మోర్ విజువల్ అని అడిగా డైరెక్టర్ని. లేదు సార్, మన కథ అని అప్పుడు. ఓకే, వాళ్ళ నాన్నగారు అడ్డాల శ్రీకాంత్ నాన్నగారు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే రోజుల్లో జరిగిన ఓకే ఇది అని చెప్పి, అసలు ఇది ఈ కథకు మూలం వాళ్ళ నాన్నగారి దగ్గర అది చెప్పాడు నాకు. ఓకే ఓకే, సో నేను ఫిక్స్ అయ్యాను రాజమండ్రి పరిసర ప్రాంతాలు చేస్తున్నామని. సో ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాలు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇప్పుడు ఈ లేటెస్ట్గా వచ్చిన అవి కనిపించుకోవాలి, లైక్ సెల్ ఫోన్ లాంటివి కానీ, లేకపోతే కార్లు కానీ, అవును, లేకపోతే ఆర్టీసీ బస్సులు కానీ, అప్పుడున్న బస్సులు లేకపోతే అప్పుడున్న అంబియన్స్ కావాలి. ఓకే, దానికి మన అదృష్టం ఏంటంటే మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే మన నేటివిటీ, మన సాంప్రదాయాలు మన ఇంకా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి మా అదృష్టం. అందుకని మాకు పెద్ద కష్టం అలా. ఓకే, సో పైగా అక్కడ పుట్టి పెరిగినోడిని కాబట్టి నేను కానీ శ్రీకాంత్ కానీ పుట్టి పెరిగాం, ఏ మూల ఎక్కడ ఏముంది అన్నీ తెలుసు. అండ్ వండర్ఫుల్ టీమ్, మాకు వండర్ఫుల్ కోఆర్డినేటర్ కిషోరు, ఓకే, ఇంకో అద్భుతమైన లోకల్ మేనేజర్ మురళి, ఇక్కడ మేనేజర్ రాజు, మీ మా అందరికీ మంచి ఇది పెదకాపు 100% గ్రేట్ టీమ్ వర్క్. కొత్త కుర్రాడు విరాట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కెమెరా ఫేస్ చేసినప్పుడు అతను మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ట్రైలర్ చూస్తే మాకేం కొత్త కుర్రాడులో అనిపించింది. నాకు సేమ్, మామూలుగా వచ్చాడు సార్ ఇప్పుడు నేను చేయాలన్నట్టు డైరెక్టర్ గారు చెప్తారు, చెప్పింది చేసే ఆ ఇల్లు వాడు ఇద్దరు మాట్లాడి వచ్చేవాడు చేసేవాడు, కాదమ్మా ఇది వన్ మోర్ అనేవాడు డైరెక్టర్. నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు నాకు. అంతేనా, కొంతమంది ఆర్టిస్టులు చూసుకుంటుంటే క్యామ్ లెఫ్ట్ క్యామ్ రైట్ కూడా తెలియకుండా వచ్చేస్తుంది. ఏమి లేదు, చాలా కూల్గా చాలా హ్యాపీగా, అంటే అంతకు ముందు మేము బాగా ట్రావెల్ చేసాం, నేను విరాట్ అంటే యూనిట్ అందరం. ఓకే, బాగా షూట్ ముందు ఒక 3 మంత్స్ ముందు నుంచి మేము వర్క్షాప్లు చేసుకోవాలి, వర్క్షాప్ సరదాగా మాట్లాడుకోవడాలో కూర్చుని అందరు కలిపి భోంచేయడం ఇలా, అంటే ఈ సినిమాని ఇంకోలాగా చేద్దామని మొదటే డిసైడ్ అయిపోయి అందరం కలిసికట్టుగా ఏదో చేయాలని చేసిన సినిమా పెదకాపు. ఓకే, అలా చేయడం వల్ల అలా ఉంది. ఓకే, అవుట్పుట్ అంత బాగా రావడం, మీ అందరూ అప్రిషియేట్ చేయడం కానీ బాగుందని చెప్పడం కానీ. అవును, ఇంకొకటి సార్, మీరు కొత్త బంగారు లగ్నం తర్వాత శ్రీకాంత్ గారితో చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ తీసుకున్నారా, గ్యాప్ వచ్చిందా? గ్యాప్ తీసుకోలేదు, గ్యాప్ వచ్చింది అని చెప్పడం. నెక్స్ట్ సినిమా, ప్రతి సినిమా శ్రీకాంత్ నేను కలుస్తాం, కథ చెప్తాడు, ప్లాన్ చేసుకున్నాం, అప్పుడు నేను ఏదో ప్రాజెక్ట్లో ఉంటా. అన్ని సినిమాలు ఎక్సెప్ట్ నారప్ప, శ్రీకాంత్ చేసిన అన్ని సినిమాలు ఆ ముందు ప్రీ ప్రొడక్షన్లో నేను ఉంటా. ఓకే, ఆ గ్యాప్లో నా డేట్స్ ప్రాబ్లం రావడం అలాగే జరిగినాయి. ఓకే, ఇతను ఒక్కడే కొత్త డైరెక్టర్తో నాతో ఫస్ట్ సినిమా పనిచేసి ఈ సినిమా వరకు కంటిన్యూగా నాతో ట్రావెల్ చేసిన డైరెక్టర్. కొత్త డైరెక్టర్లు అందరూ చోటా గారిని కోరుకుంటారు, అలానే కొత్త హీరోలు కూడా చోటా గారు పడుతున్నారు. బాగుంది, ఇది నాకు నచ్చింది కొత్త డైరెక్టర్లో కొత్త హీరోలతో పనిచేయడం. ఎందుకంటే కొత్త డైరెక్టర్లతో పనిచేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రెష్గా వస్తారు. ఓకే, ఫ్రెష్ థాట్స్తో వస్తారు. సో మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్కుకోవచ్చు, పదును పెట్టుకోవచ్చు, షార్పిన్ అవ్వచ్చు మనకు మనం. ఓకే, ఆబ్వియస్లీ కొత్త హీరోలతో చేసిన అన్ని సినిమాలు బన్నీ అల్లు అర్జున్ దగ్గర నుంచి వరుసగానే ఇంకా పనిచేసిన మన కళ్యాణ్ రామ్ గారిని పనిచేసిన అందరు ఫస్ట్ టైం నేను కొత్త హీరోతో నేను ఫస్ట్ టైం పనిచేసిన అవన్నీ మంచి హిట్స్ సెంటిమెంట్గా. అవును, మేబీ అలా జరిగిపోతుంది. అవును, మీరు ఇప్పుడు టాపిక్ తీసారు కాబట్టి బన్నీ గంగోత్రి ఇంట్రడక్షన్ మీరే ఇంట్రడ్యూస్ చేసింది, మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీరే, ఆదికి సాయి కుమార్, మహేష్ ఫస్ట్ సినిమా కూడా పనిచేసింది, మహేష్ బాబు సినిమా మీరే. ఎలా అనిపిస్తుంది సార్ మీరు అప్పుడు 20 సంవత్సరాల క్రితం మీరు రాఘవేంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసింది బన్నీ, ఈరోజు భారతదేశం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఆ స్థాయికి వెళ్ళిపోయి. బెస్ట్ యాక్టర్, బట్ ద డే వన్ నేను గంగోత్రి సినిమాలో ఒకరోజు 6 తర్వాత రాఘవేంద్ర గారు వెళ్ళిపోయారు, ఆ 2 క్లోజ్ తీసి వచ్చేసేయండి అని. అంటే ఆయన ఏం కావాలో చెప్పారు, చెప్పారు డైలాగు అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. ఆ ఇల్లు కాలిపోతా ఉంటే అరకు వెళ్ళలో ఏడ్చి ఒక ఎక్స్ప్రెషన్తో డైలాగ్ చెప్తాను. ఆ షూట్ చేసిన తర్వాత వచ్చి నేను అరవింద్ గారు చెప్పాను,
చాలా బాగా చేశాడు, మన ఫ్యామిలీ అందరికీ గర్వకారణం అవుతాడు అన్నట్టుగానే. అంటే అల్లు అర్జున్ ఎదుగుదల నేను కళ్ళారా స్టెప్ బై స్టెప్ చూస్తున్నాను నేను. అవును, నాలుగైదు సినిమాలు చేసినట్టున్నారు. బన్నీ ఒకటి, తర్వాత జూలై ఒకటి చేసినట్టున్నారు. జూలై ఒకటి చేసాం. ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేసినట్టున్నారు కదా. బృందావనం ఒకటి, రామాయ వస్తావు ఒకటి, అదృష్ ఒకటి. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు నేషనల్ యాక్టర్ అయిపోయాడు. మన తెలుగు సినిమా ఆఫ్టర్ బాహుబలి మంచి బ్లాస్ట్.